ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ దూకుడు కనబరుస్తోంది రైట్ నోట్ ట్రెండ్ బట్టి చూస్తుంటే టీడీపీ ముప్పై ఎనిమిది స్థానాల్లో లీడింగ్లో ఉంది వైసీపీ నాలుగు స్థానాల్లో లీడింగ్లో ఉంది ఇక జనసేన షాకింగ్గా ఏడు స్థానాల్లో లీడింగ్లో ఉంది జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది రైట్నో ఏడు స్థానాల్లో జనసేన పార్టీ లీడింగ్లో ఉంది అయితే జనసేన సాధిస్తున్న ఫలితాలు వైసీపీ వర్గాలని కాస్త షాక్కి గురి చేస్తున్నాయి అలానే టీడీపీ కూడా ఇంత దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పి వైసీపీ అసలు కల్లో కూడా అనుకూలని చెప్పుకోవాలి ఇక ఎవరెవరు ఎక్కడ ఏ అభ్యర్థి దూకుడులో ఉన్నారు ముందంజలో ఉన్నారు ఏ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారో ఒకసారి లిస్టు మీకు చదివి వినిపిస్తాను పామర్రు పడంలో టీడీపీ ఆధిక్యంలో ఉంది కడప అసెంబ్లీలో టీడీపీ ఆధిక్యంలో ఉంది అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ జనసేన అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు అలానే రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు హిందూపూర్లో బాలకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు పులివెందుల్లో సీఎం జగన్ ఊహించినట్టు ఆధిక్యంలో ఉన్నారు ఇక కడపలో టీడీపీకి ఇక తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ఆధిక్యంలో ఉన్నారు సో ఓవరాల్గా చూస్తుంటే అనేక చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉంది వైసీపీ అనేక చోట్ల వెనుకంజలో ఉంది అలానే షాకింగ్గా జనసేన అభ్యర్థులు కూడా లీడింగ్లో ఉన్నారు అవనిగడ్డలో జనసేన ఆధిక్యం ప్రదర్శించడం కూడా వైసీపీ వర్గాన్ని కాస్త షాక్ గురిచేసే అంశం ఇక అనంతపురం లోక్సభలో కూడా టీడీపీ ఆధిక్యంలో ఉంది నర్సరావుపేట లోక్సభ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధిక్యంలో ఉన్నారు అలానే కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఊహించినట్టే ఆయన ఆధిక్యంలో ఉన్నారు అక్కడ వైఎస్ షర్మిల వెనుగంజులో ఉంది సో ఓవరాల్గా చూస్తుంటే ట్రెండ్ బట్టి టీడీపీ అనేక స్థానాల్లో లీడింగ్లో ఉంది వైసీపీ అనేక చోట్ల వెనుగంజలో ఉంది అయితే ఇవన్నీ అర్బన్ ఓట్ షేర్ మాత్రమే అయితే ఇంకా కంప్లీట్గా రూరల్ స్థాయిలో ఓట్ల శాతం ఇంకా కౌంటింగ్ జరగలేదు సో రూరల్ స్థాయిలో కూడా ఓట్ల శాతం కనుక కౌంటింగ్ జరిగితే వైసీపీకి ఏమన్నా పెరిగే అవకాశం ఉందేమని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు